టీడీపీ జనసేన పొత్తు రాష్ట్రం కోసం కాదని నారా లోకేష్ అభివృద్ధి కోసమంటూ దేవినేని అవినాష్ విమర్శలు గుప్పించారు. తన కొడుకు కోసం చంద్రబాబు ఎవరినైనా మోసం చేస్తారని, జనసేనకు అదే జరిగిందని జనసేన పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలన్నారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ ఈఎస్ఐ హాస్పిటల్ గేటు దగ్గర నుండి గడప గడపకు మన హామీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవినేని అవినాష్, ఆయన సత్యమణి క్రాంతి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఇతర కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగిన బండ్లు పంపిణీ కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేనల ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనపై విమర్శలు చేశారు. చంద్రబాబు మరోసారి జనసేన పార్టీని మోసం చేశారని వ్యాఖ్యానించారు. ఇతరులను మోసం చేయడం బాబుకు అలవాటని, ఆ విషయం ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. రెండు పార్టీలు కలిసి వచ్చినా వైసీపీని ఏం చేయలేరని, రాబోయే ఎన్నికల్లో జగన్ మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గారా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారా ఎంతో దిగ్విజయంగా అన్ని చోట్ల గారా ఈరోజు ప్రజానీకానికి చేరువుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయలతో 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ప్రతి డివిజన్లో గారా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే నమ్మించి మోసం చేసి ఓట్లు వేపించుకుని మళ్ళీ మోసం చేసిన తెలుగుదేశం పార్టీ కంటే ఈరోజు ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఏ ప్రజానీకం అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని, ఏ ప్రజానీకం అయితే కార్పొరేషన్ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారో, ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు ఈ యొక్క 5 సంవత్సరాలు గారా అన్ని ప్రాంతాల్లో ఓటేసినా ఓటేయకపోయినా ఆ ప్రాంతాల్లో మేము ఓడిపోయిన ప్రాంతాల్లో గారా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకులు గారు ఉన్నారంటే అది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. నిన్న నిజంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కూటమి ద్వారా అనౌన్స్ అయిన సీట్లు నిజంగా చాలా బాధాకరం. ఎవరి గురించి బాధాకరం అంటే కేవలం జనసేన పార్టీ నాయకుల గురించి మేము అందరం గారా జాలిపడుతున్నాం, బాధపడుతున్నాం. ఈరోజు ఈ యొక్క జిల్లాలో అవనివ్వండి, ఈ యొక్క నియోజకవర్గంలో అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజానీకం నిన్న రాత్రి నుంచి గారు ఒకటే మాట, ఎప్పుడో పాత చింతపండు పచ్చడి రుబ్బి 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 అదంతా గారు తుప్పు పట్టిపోయి మళ్ళీ మాకు అదే పచ్చడి పెడతా అంటున్నారు చంద్రబాబు. కానీ మాకు ఈరోజు ఆ చింతపండు పచ్చడి వద్దు, ఎండాకాలం స్వచ్ఛమైన కొత్త మామిడికాయ పచ్చడి తినాలని చెప్పిన ఉద్దేశం తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేమందరం గారు ఓటేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారు ఈరోజు ఆ క్యాండిడేట్ని చూసి, ఆ పాత 70 ఏళ్ళ క్యాండిడేట్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. ఒక పక్క అవినాష్ గారి సోదరి క్రాంతి గారు ప్రతి గడపకి ఈ యొక్క ప్రాంతం తిరగడం జరుగుతుంది. మరో పక్క ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఎవరైతే వారి జీవనోపాధికి సహాయ నిధిగా అడగటం అవినాష్ గారిని, మరి వారి కోసం ఈరోజు 5 బండ్లు ఇవ్వటం జరిగింది. ఈరోజు నిన్న మనం చూసుకుంటే రానున్న రోజుల్లో జగన్ గారి చేసే ప్రతిదీ కూడా ఈరోజు ప్రతి గుమ్మానికి గడప గడప ద్వారా వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రతి మహిళ కూడా మేకు మళ్ళీ జగనన్న కావాలి, ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మరి అభివృద్ధి చూస్తే తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు వచ్చినాక ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా పాంప్లెట్ ద్వారా మేము అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది, నేరుగా చూస్తాం జరుగుతుంది. ప్రతి మహిళ కూడా దీవిస్తున్నారు. నిన్న ఏదైతే వారు సీట్ అనౌన్స్ చేస్తుందో ఈరోజు మేము గడప గడప వెళ్తే ఒక మహిళ అంటున్నారు, ఇన్నాళ్ళు 10 ఏళ్ళు కూడా ఆయన మొహం చూసింది లేదు, ఈ 5 ఏళ్ళు కూడా కనీసం ఎమ్మెల్యేగా ఉండి కూడా బయటికి రానోడు, మళ్ళీ ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటని ఆ యొక్క పార్టీని కూడా తిట్టే విధంగా ప్రతి మహిళ కూడా, ఎందుకంటే ప్రజానీకం అంతా కూడా ప్రతిదీ గమనిస్తున్నారు. ఈరోజు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఏ రోజు కూడా
ప్రజల్ని పట్టించుకోకుండా సొంత అమరావతి అనే ఒక కాన్సెప్ట్ అది భ్రమరావతి చేస్తూ ప్రజానీకం తెలుసుకున్నారు. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరందరూ కూడా చూసుంటారు ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి క్రాంతి గారిని కానివ్వండి వారి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించి చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది మాకు వారు వచ్చిన తర్వాతే మాకు అనేక సంక్షేమ పథకాలు మా ఇంట్లో అందుతున్నాయి, మా పిల్లలకి అమ్మఒడి వస్తుందని చెప్పి చాలా సంతోషంగా మహిళలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవినేని అవినాష్ గారు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల వ్యయంతో అభివృద్ధి, మరీ ముఖ్యంగా 3వ డివిజన్లో 24 కోట్ల 68 లక్షలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అంటే అవినాష్ గారు వచ్చిన తర్వాత ఆయన చేతుల మీదుగా అనేక శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టి ఈరోజు అనేక రోడ్లు డ్రైనేజ్లు వాటర్లు కొండ మీద ఉన్న రైలింగ్ కానివ్వండి మెట్ల మార్గం కానివ్వండి అన్నీ కూడా అవినాష్ గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా జరగడం అనేది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఏదైతే గుణదల ఈఎస్ఏ ప్రాంతంలోని రజకులందరికీ కూడా ఇళ్ల పట్టాల ఇష్యూ కూడా 10 సంవత్సరాల నుంచి ఉంది, కానీ మాన అవినాష్ గారు ఇన్ఛార్జ్గా చేపట్టిన నుంచి కూడా ఈరోజు వరకు కూడా పోరాడి ఎంతోమంది అధికారులతో మాట్లాడి సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి అదంతా కూడా సాల్వ్ చేసి ఈరోజు వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి దానికి ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ తరఫున మహిళలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి ధన్యవాదాలు చెప్తారు అవినాష్ గారు. స్వర్గీయశ్రీ దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 3వ డివిజన్లో 5గురికి వారి జీవనోపాధి నిమిత్తము ఇస్త్రీ బళ్ళు తోపుడు బళ్ళు దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు దేవినేని నెహ్రూ గారి సోదరమని అవినాష్ గారి సోదరమని క్రాంతి గారితో పాటు 3వ డివిజన్లో పర్యటన చేయడం జరిగింది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏనాడు కూడా మాకు కనిపించిన దాఖలాలు లేవు, దేవినేని అవినాష్ గారు నిత్యం ప్రజల మధ్యన ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న కానించి అవినాష్ గారు మేము గడప గడపకు వెళ్తా ఉంటే ఎప్పుడూ అవినాష్ గారు మా మధ్యనే ఉంటున్నారయ్యా, ఈసారి ప్రజలందరూ కూడా దేవినేని అవినాష్ గారికి ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తామని చెప్పి చాలా చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ను నేటి వరకు నవీకరణ చేయలేదని ఏఐబిఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు ఎంఎస్ దేశపాండే ప్రధాన కార్యదర్శి షర్బత్ చాంద్ జైన్ తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత బ్యాంకులకు ఉందని, ఆరోగ్య బీమా అన్ని కేడర్ ఉద్యోగులకు ఇవ్వాలని కోరారు. నగరంలోని మాకినేని బసవ పుణ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ఏపీబీఆర్ఎఫ్ రాష్ట్ర మహాసభను నిర్వహించారు. ఏఐబీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు ఎంఎస్ దేశపాండే, ప్రధాన కార్యదర్శి షర్బత్ చాంద్ జైన్, సంయుక్త ప్రధాన కార్యదర్శి కె విశ్వనాథ నాయక్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎన్ఎస్ఎన్ రెడ్డి, ఏపీబీఆర్ఎఫ్ చైర్మన్ ఎంబి శంకర్రావు, అధ్యక్షులు బీవీవీ కొండలరావు, ప్రధాన కార్యదర్శి ఎల్లారావు, ఉపాధ్యక్షులు జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ దేశపాండే షర్బత్ చాంద్ జైన్ మాట్లాడుతూ తమ సంఘంలో 2.5 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారని, దేశవ్యాప్తంగా 23 రాష్ట్ర యూనిట్లు ఉన్నాయని చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో పెన్షన్ స్కీమ్ నవీకరణ 30 ఏళ్ల నుంచి జరగలేదని, దీనిపై ఏఐబీఆర్ఎఫ్ పోరాడుతోందని అన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, పెన్షన్ నవీకరణ బదులు పరిహారం గురించి వారు ప్రతిపాదించారని, దానికి సంబంధించిన పూర్తి సమాచారం రాలేదన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ బ్యాంకులోని అన్ని కేడర్ ఉద్యోగులకు ఇవ్వాలని, బ్యాంకు ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేయాలన్నారు. బ్యాంకు పెన్షనర్లకు గత 25 సంవత్సరాల నుంచి పెన్షన్లో పురోగతి లేదని, పెరిగిన ధరల నేపథ్యంలో కుటుంబ పోషణ నిర్వహణ కష్టంగా మారిందన్నారు. ప్రతి వ్యక్తికి ఆరోగ్య బీమా అనేది కావాలని, ఆ అవసరం బ్యాంకుకు ఉందని, కానీ బ్యాంకులు బీమా సదుపాయం తమకు ఇవ్వకుండా ప్రీమియం తమనే కట్టుకోమంటున్నారని, విశ్రాంత ఉద్యోగులపై భారంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో దాదాపు 11,000 మంది బ్యాంక్ రిటైరీస్ ఉన్నారు. ఆ 11,000 మంది బ్యాంక్ రిటైరీస్లో 8,000 బ్యాంక్ మంది మా అసోసియేషన్ ఫెడరేషన్ మెంబర్సే ఉన్నారు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, గత 25 సంవత్సరాల నుంచి బ్యాంకు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి పెన్షన్లో అభివృద్ధి జరగలేదు. రిటైర్ అయినప్పుడు ఎంతైతే పెన్షన్ వచ్చిందో అంతే పెన్షన్ ఇప్పుడు వస్తుంది. ఈ పెన్షన్ వల్ల ఈ ఇన్ఫ్లేషన్ కండిషన్లో
వారి నిత్యావసరానికి ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడమే చాలా కష్టమైనట్టుంది. ఇదే పరిస్థితిలో ఒక పక్కన పెన్షన్ అప్లికేషన్ లేదు, రెండో పక్కన హెల్త్ ఇన్సూరెన్స్, అంటే ప్రతి వ్యక్తికి ఆరోగ్య బీమా అనేది కావాలి. ఆరోగ్య బీమా ఇవ్వవలసిన అవసరం బ్యాంకులకు ఉంది, కానీ బ్యాంకు వాళ్ళు ఆ బీమా సదుపాయం మాకు ఇవ్వకుండా ఆ బీమాకు సంబంధించిన ఏదైతే ప్రీమియం మమ్మల్ని కట్టుకోమంటున్నారు. ఈరోజు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ 5 లక్షల రూపాయలు బీమా తీసుకోవాలంటే దాదాపు 70,000 రూపాయలు ప్రీమియం కట్టవలసి వస్తుంది. ఆ 70,000 అంటే 2 మాసాల పెన్షన్ ప్రీమియంకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా డిమాండ్ ఏంటంటే మాకు ఆరోగ్య భద్రత కల్పించవలసిన బాధ్యత బ్యాంకుది, ఎందుకంటే బ్యాంకులో మేము 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన తర్వాత కాబట్టి ఆ బీమా సదుపాయం వాళ్ళే చేయించాలని మా మరో ప్రధానమైన డిమాండ్. టు అటెండ్ ది 3rd స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్. వి రిప్రజెంట్ మోర్ దెన్ 10,000 బ్యాంక్ రిటైరీస్ అండ్ వీఆర్ టుడే వెరీ వెరీ అన్హ్యాపీ because our pension is not revised since last about 30 years. We are entitled to get it. We have been demanding it for last more than 30 years. In central government it is given, in state government it is given, in reserve bank it is given, in NABARD it is given. We are kept out of this pension application. Our demand is we are entitled, we are rightfully entitled, it is due to be given to us and it has to be given. For this, if it is not given, our central committee has decided that we will take recourse to agitation steps to achieve it. We are only waiting for details of an escrecia scheme being thought of by IBA and the EFU. Once we get full details, we will decide our future course of action. Updation on the RBI formula, which is our demand, ex gratia they have suggested, but as of today the details are also not known. So as a responsible organization, what we think, when the government is positive, EBU, IBA, they are positive, we are waiting for the outcome on ex gratia, because one of the reason what they told, the delay is because there are certain litigations, court matters. So instead of giving updation as per our demand, that is RBI formula, the Vaya media has come out by way of ex gratia. Unless the details are not known, we as an organization cannot give any plus or minus comments. On health insurance also, just like Ayushman Bharat, which is applicable all over India to below poverty line, now another scheme on Ayushman Bharat has also come. So we feel at the age of 65, 70, 70 plus, insurance is a need and necessity. So our demand is it should be given to all cadres, all pensioners of the bank, and bank should contribute a major portion for that. Because of the claim ratio, every year the premium goes up, and now as per the last our renewal, almost 65% of the retirees, they could not afford to renew the policy because of the ever increasing premium. 40 ఏళ్లు రాజకీయ చరిత్రని చెప్పుకునే చంద్రబాబు ప్రజలకు ఏం మంచి చేశారో సమాధానం చెప్పాలని డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు నిలదీశారు. పొత్తులు ఎన్ని పెట్టుకున్నా గెలిచేది జగననే అన్నారు. పవన్ కళ్యాణ్ చూస్తే జాలి వేస్తుందని, వీళ్లకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన కుమార్తె సాయి, అశ్విత, అల్లుడు మంచుకొండ చక్రవర్తి తదితర కుటుంబ సభ్యులు డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ శ్రీనివాసరెడ్డిలతో కలిసి స్థానిక 58వ డివిజన్ తోటవారి వీధి తదితర ప్రాంతాలలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలనే కావాలని కోరుతున్నారన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచేది వైసీపీ జెండాయేనే అని అన్నారు. తామంతా వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఓట్లు వేస్తామని ప్రజలు చెప్తున్నారన్నారు. వెల్లంపల్లి గెలుపు సునాయాసమన్నారు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుపు పక్కా అని తెలిపారు. ప్రజలు మంచిగా ఆహ్వానిస్తున్నారన్నారు. ఈ డివిజన్లో రోడ్లన్నీ వేశారని తెలిపారు. ప్రతిపక్షాలకు మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేదన్నారు. తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఏ పార్టీ కూడా
మమ్మల్ని ఢీకొనేటటువంటి సత్తా వాళ్ళకి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నియోజకవర్గంలో అభివృద్ధి అవ్వచ్చు, రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం నేరుగా ఇంటికి పంపిస్తూ ఉన్నారు. గతంలో నేరుగా ఇంటికి అనేటువంటి వ్యవస్థ మీ 41 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి అనుభవం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఏనాడన్నా చేశాడా అని అడుగుతా ఉన్నాం. దానిలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్తాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి ఒక కుటుంబానికి కూడా నేనున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు కూడా ఒక్క పథకం ఇంప్లిమెంటేషన్ చేసే అనేటువంటి సత్తా ఆయనకు ఉందండి. ఇవాళ మళ్ళీ కుంపట్లు పొత్తులు పొత్తుల్లో కూడా పాపం పవన్ కళ్యాణ్ చూసి అందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. పాపం 24 సీట్లు ఇచ్చాడా, 3 MP సీట్లు ఇచ్చాడు. పాపం ఆయన 10 సంవత్సరాల అనుభవాన్ని ఈ సీట్లతో కుదించాడు అంటే చంద్రబాబు నాయుడు మరొకసారి ఈయన కూడా అడ్డం పెట్టుకుని గెలవాలని చూస్తున్నాడు అనేటువంటిది ప్రజలు అనుకుంటా ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు మాత్రం గమనించలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి నేనే అంటావు ఒకసారి, లేదు లేదు నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు కోసం ముఖ్యమంత్రి చేయాలనేటువంటి కళ నాకుందని చెప్తావు, అసలు నీకు సొంత ఎజెండానే లేదు, కానీ మళ్ళీ జనం అంటే ఓటేయాలంట. మొన్న చెప్పారు కదా మా జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ ఎక్కడ ఉండాలో ప్రజలు అక్కడే వండిస్తారు, ఏదైతే నీ గ్లాసు గుర్తుందో దాన్ని కూడా ఎక్కడ ఉంచాలో ప్రజలు అక్కడే ఉంచుతారు. ఎందుకంటే నీకు 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నువ్వు అనుభవంలో ఎక్కడా కూడా ప్రజలకు ఇది చేయాలి, లేకపోతే ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు, అది చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఎక్కడా కూడా ఒక్క సభలో కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలా. నేను గెలవాలి, అదే చంద్రబాబు గెలవాలి, మేమిద్దరం గెలిస్తే రాష్ట్రాన్ని మొత్తం శుభ్రంగా దోసుకోవచ్చు దాచుకోవచ్చు, ఇదే మీ ఇద్దరు పనిగా పెట్టుకున్నారు. ఏదైతే నిన్న పొత్తులు వ్యవహారంలో బయటకు వచ్చినటువంటి సీట్లు ఉన్నాయో ఆ సీట్లో నిలబెట్టేటువంటి క్యాండిడేట్లకు కూడా సత్తా లేనటువంటి క్యాండిడేట్లు నిలబెట్టావు నువ్వు, తెలుగుదేశం మాయలో పడిపోయావు నువ్వు, గమనించుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, నాకెవరితో పొత్తు లేదు, నేను ప్రజలకు సేవ చేస్తాను, ఆ సేవే నాకు శ్రీరామ రక్ష అంటా ఉన్నారు. అది ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క ప్రజలకు ధైర్యం ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా వదులుకుంటారని మీరందరూ అనుకుంటారనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 58వ డివిజన్లో తోటవారు వీధిలో ఉన్నాము. ఇక్కడ ఓట్లు అడగడానికి జనాల దగ్గరికి వెళ్తే చాలా మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇచ్చారండి. మాకు డెవలప్మెంట్ వైజ్గా కానీ అన్నీ చాలా బాగున్నాయి, మాకు ఈ పథకాలు వస్తున్నాయని వాళ్ళే తిరిగి ఆనందంగా చెప్తున్నారు, మళ్ళీ మీరే కావాలి మీకే ఓటేస్తామని చెప్పి. కొంతమంది అయితే మేము రావణాసురుడిని కోరుకోవట్లేదు, రాముడిని కోరుకుంటున్నారని కూడా చెప్తున్నారు. సో ఇక్కడే అందరు జనాల్లోనే మళ్ళీ ఇక్కడే ఈ జెండానే ఎగరబోతుంది అని చాలా గట్టిగా నేను చెప్తున్నానండి. మా నాన్నగారికి ఓటేయండి, అక్కడ కొంతమంది అక్కడ డెవలప్మెంట్ కూడా చూసాము, ఇక్కడ కూడా మేము అదే కోరుకుంటున్నాం, మళ్ళీ మీ నాన్నగారిని తీసుకొస్తాం, జగన్ గారి జెండానే ఇక్కడ ఉంటుంది అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. అందరూ తప్పకుండా మా నాన్నగారికి గెలిపించి ఓటేయాలండి. ఈరోజు విజయవాడ సెంట్రల్ 58వ డివిజన్ తోటవారి వీధిలో గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేము తొక్కిన ప్రతి గడపలో జగనన్నే రావాలి, జగనన్నే కావాలని చెప్పి ఇక్కడ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. వారి ఇంటికి ప్రతి పథకం, దాదాపు ఎన్నో పథకాలు వారికి అందజేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, మళ్ళీ జగనన్నే రావాలి, ఈ పథకాలు ఇలాగే కొనసాగాలి, అభివృద్ధి కూడా అలాగే కొనసాగాలని చెప్పి వారు భావిస్తున్నారు. ఈరోజు చూస్తే ఇక్కడ అన్ని ఈ గత గవర్నమెంట్లో ఏమీ చేయలేదు, ఈ గవర్నమెంట్లో ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇక్కడ వీరు అభివృద్ధి చేశారు. తప్పకుండా ఇక్కడ వారు ఓన్లీ జగనన్నకు మాత్రమే వారు సపోర్ట్ చేస్తారని చెప్పి స్పష్టంగా ఉన్నారు. అందరికీ అందుబాటులోకి వెళ్ళడానికి మనం చెరువుగా అందరి ఇల్లు గడుపు తొక్కుతున్నాము. తొక్కుతుంటే అందరి స్పందన ఒకటే, ఈసారి జగన్ రావాలి, వెల్లంపల్లి సీనన్న గెలవాలనేది ఒకటే వారి నినాదన. అందరూ కోరుకునేది ఒకటే, మీరు కొత్తగా ఏ పథకాలు చేయకర్లేదు, అన్ని పథకాలు ఆల్రెడీ జగనన్న మనకి చేసేసారు, అవి సంక్షేమం అన్నీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు జరుగుతున్నాయి. మీరు రావక్కర్లేదండి, మేము మా ఓటేటు జగనన్నకే వేస్తాము అనే చెప్తున్నారు, అది మాకు చాలా ఆనందం కలుగుతుంది. 27న చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గాంధీనగర్లో అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఉద్యోగులపై పెట్టిన కేసులను ఖండిస్తున్నామని, ఈ కేసులకు నిరసనగా ఈ నెల 27న అన్ని కలెక్టర్ కార్యాలయ వద్ద ఆందోళన చేస్తామన్నారు. 31 మార్చి కల్లా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, మళ్లీ ప్రభుత్వంతో చర్చలు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. మా ప్రభుత్వానికి డైరెక్ట్ గా పిఆర్ చేస్తాం, మేము ఐఆర్ ఇచ్చేటువంటి ఆనవాయితీ మేము తీసుకోవట్లేదు. గతంలో మీకు ఆనవాయితీ ఉండొచ్చు, మేమైతే మాత్రం ఆనవాయితీ తీసుకోవట్లేదు. ఏదైతే జీవో ఇచ్చామో, మన్మోహన్ సింగ్ గారిని పిఆర్సీ కమిషన్ గా ఏదైతే కమిటీని వేసామో, జీవో ప్రకారంగా 1 ఇయర్ లోపు కంప్లీట్ చేసేసి డైరెక్ట్ గా పిఆర్సీ ఇవ్వమని చెప్పామో,
మేము దానికే కట్టుబడి ఉన్నాము. దయచేసి మీరు మాకు మద్దతు ఇవ్వండి. అదేవిధంగా ఐఆర్ ఇచ్చి ఈ ప్రభుత్వం 3-4 సంవత్సరాలు కాలయాపన చేయదు. ఇచ్చినటువంటి టైం ప్రకారంగా మేము డైరెక్ట్గా పిఆర్ఎస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మేమైతే మాత్రమో మాకున్నటువంటి ఆనవాయితీని పోగొట్టొద్దని అనేసి కూడా ప్రభుత్వాన్ని చాలా రకాలుగా అన్ని సంఘాలు కూడా కోరడం జరిగింది. దాంట్లో ఏపీజేఏసీ కూడా కోరడం జరిగింది. అయితే మేమిచ్చినటువంటి 49 డిమాండ్లు 2 వారాల్లో షార్ట్అవుట్ చేసేస్తాము. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తాన్ని కూడా రేపు 1వ తారీఖు తర్వాత గ్రూపులుగా, అంటే ఏవైతే క్లారిటీగా ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క కంప్యూటర్లో మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళకి ముందుగా చేస్తాము, తర్వాత కంప్లీట్ అయిన కొద్దిగా చేసుకుంటా పోతామని అనేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంబంధించి కూడా సమస్యలు ఎత్తాము, దాన్ని ప్రయారిటీ బేసిస్లో తీసుకుని వచ్చారు. అదేవిధంగా పెన్షనర్స్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి వెంటనే దానికి అతి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని కూడా వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 1/9/2004 తర్వాత అపాయింట్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగులు ఓపీఎస్ ఉద్యోగులుగా మేము సానుకూలంగా ఉన్నామని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా 49 డిమాండ్లు కూడా సిఎస్ గారి ఆధ్వర్యంలో అతి త్వరలో ఫిల్అప్ చేస్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఆ రోజు మేము పట్టుబట్టడం జరిగింది. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజానీకమంతా సుఖ సంతోషాలతో ఉన్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సోదరి క్రాంతి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, హరిజనవాడ రోడ్, ఓళ్లు పంచాయతీ రోడ్ ప్రాంతాలలో వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించి ఇచ్చిన మాట ప్రకారం 2024 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, వైసీపీ నాయకులు డేవిడ్ రాజు, ఎన్ఆర్ భీమిశెట్టి బాబు, నాని తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు కూడా రాకముందే ఓటమి భయంతో జగన్ ముందే చేతులెత్తేశారని మాజీ ఎమ్మెల్యే బోండా విమర్శించారు. సింగిల్ డిజిట్ స్థానాల్లో కూడా గెలవలేక జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. పొలిటికల్ ట్రాన్స్ఫర్లు చూస్తేనే ఆయన ఓటమి ఒప్పుకున్నట్లు అర్థమవుతుందని చెప్పారు. బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తుందని ఆరోపిస్తూ టీడీపీ నాగవంశం సాధికార సమితి కన్వీనర్ ఎరుబోతు రమణారావు ఆధ్వర్యంలో ధన్నాచౌక్లో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బోండా ఉమా, నాగుల్మీరా, ఎంఎస్ బేగ్, జనసేన పార్టీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వంశీ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని చెప్పారు. వచ్చే 50 రోజుల్లో వైసీపీ చేసిన దుర్మార్గపు పనులను ఎండగట్టి టీడీపీ అధికారంలోకి రావడానికి కష్టపడతామన్నారు. బడుగు బలహీన వర్గాలు ధీమాగా ఉండాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వాలు రావాలని కోరారు. బీసీ సప్లాన్ నిధులు, బీసీ కార్పొరేషన్ నిధులు తీసివేసి వారి ఉసురు పోసుకున్నారన్నారు. అందరినీ నైవంచన చేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. బీసీలందరూ తమకు పూర్వ వైభవం రావడానికి టీడీపీ, జనసేనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా నేడు బీసీలు తరపున ఇక్కడ దీక్ష చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు 50 రోజుల సమయం ముందే జగన్మోహన్ రెడ్డి చేతులు తీశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు తీసింది, ఓటమిని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాస్తో కూస్తో గౌరవప్రదమైనటువంటి స్థానాలు గెలవటం కోసం, కనీసం సింగిల్ డిజిట్ నుంచి 20 సీట్లున్న గెలవటం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో అనేకమైనటువంటి అడ్డదారులు దొక్కుతా ఉన్నాడు. ఇవాళ ఇన్ఛార్జీలు అన్నారు, కోఆర్డినేటర్లు అన్నారు, మళ్ళా ఇవాళ వైవి సుబ్బారెడ్డి ఇవాళ వాళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలని రాజకీయ ట్రాన్స్ఫర్లు చేశారు, బలమైనటువంటి అభ్యర్థులు లేరని వేరే ఊర్ల నుంచి వేరే నియోజకవర్గాలు తీసుకొచ్చారు. వేరే జిల్లాల నుంచి ఎక్కడో చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ ఇచ్చారు. అంటే మరి జోగి రమేష్ అనేవాడు కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాకు మార్చారు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందో ఈ రాజకీయ ట్రాన్స్ఫర్లే, పొలిటికల్ ట్రాన్స్ఫర్లే అర్థమవుతా ఉన్నాయి. ఈరోజు 50 రోజుల ముందే చేతులెత్తేసిన వైసీపీకి గుణపాఠం చెప్పాలి.
ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో అన్ని రకాలుగా నష్టపోయాం, అన్ని రకాలుగా దెబ్బతింది రాష్ట్రం. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల ఎఫెక్ట్ అయింది, దెబ్బతింది. మళ్ళీ రాబోయే రోజుల్లో 50 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని సక్రమమైన మార్గంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేది ఒక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారే. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలి. మళ్ళా బడుగు బలహీన వర్గాలకి పండగ కావాలి. ఆ కార్పొరేషన్ చైర్మన్లకి ఈ 40 నెలల్లో మరి 30 లక్షల రూపాయలు గౌరవవేతనం, డైరెక్టర్లకేమో 6 లక్షల రూపాయలు గౌరవవేతనం వచ్చిందే తప్ప ఏమీ చేయలేదు. కేవలం కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాలే, మీ జాతీయ ప్రయోజనాలను మరి జగన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టారు తప్ప కేవలం మీ 13 మంది డైరెక్టర్లకి ఒక చైర్మన్ గారికి లక్షలాది రూపాయలు మరి రుణం మీరు జీతాలు తీసుకుంటున్నా ఉన్నారు. అలానే ఫోటోకాళ్ళు దర్శనాలు చేసుకుంటున్నారు, మీరు సన్మానాలు చేసుకుంటున్నారు తప్ప మీ జాతి పేరు చెప్పుకొని మీరు చైర్మన్గా డైరెక్టర్లుగా ఎన్నికయ్యి మరి మీరు లబ్ధి పొందారు తప్ప మీ జాతీయ ప్రయోజనాలు ఎక్కడ కూడా మీరు నెరవేర్చలేదని చెప్పేసి దానికి నిరసనగా బీసీ కార్పొరేషన్ 56 కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి, వారి స్థితిగతులని మరి మెరుగైనటువంటి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇతర పక్షాలుగా మేము ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం. దాంట్లో రాబోయే రోజుల్లో బీసీ డీ నుండి ఏకి మార్చాలి, చట్టసభల్లో నాగవంశీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, మరి మెరుగైనటువంటి రుణాలు కావాలని దృష్టితో ఈ కార్యక్రమం పెట్టాం. దీనికి తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలకి ఈ 5 సంవత్సరాల్లో అనేకమైన పథకాలే కాదు, వారికి ఎన్నో సేవలు చేశాం, వారికి ఎన్నో చేశామని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 56 కార్పొరేషన్లకి చైర్మన్ లేసి, మనం గతంలో ఒక సినిమా చూసాం, ఉత్తి బ్యాంక్ అన్నట్టు ఉత్తి కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకుండా వారి అభ్యర్థికి వారి యొక్క ఎదుగుదలకి ఆస్కారం లేకుండా కేవలంగా తన యొక్క వ్యక్తులకి ఆ 56 కార్పొరేషన్ చైర్మన్లకి డైరెక్టర్లకి కోట్లాది రూపాయలు నిధుల్ని వారి వచ్చేటటువంటి రాష్ట్రానికి వచ్చిన నిధుల్ని వారి జీతాల రూపంగా ఇస్తే లక్షలాది మంది బీసీలకి న్యాయం చేసినట్టు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఆ యొక్క కార్పొరేషన్లకి మీరు కోట్లాది రూపాయలు నిధులు కేటాయిస్తారో అప్పుడు ఆ యొక్క బీసీలకి న్యాయం చేసినట్టు. మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. కేవలం రాబోయే రోజుల్లో మీరందరూ కూడా బీసీలు ఆలోచించాలి. ఈ రోజున నిజాయితీగా బాగు ప్రజల యొక్క బాగు కోసం 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకొని మీ ముందుకు వచ్చారు. మీ యొక్క అభ్యర్థి కోసం, మీ యొక్క వ్యాపారాలు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం నారా చంద్రబాబు గారికి మద్దతు తెలియజేసి వాళ్ళని గెలిపించుకుంటేనే రాబోయే 5 ఏళ్లలో మంచి జరుగుద్ది బీసీలకి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.